మార్నింగ్ గైస్ మనం లాస్ట్ క్లాస్ లో వచ్చేసి టైప్స్ ఆఫ్ హజార్డ్స్ గురించి చూసాం టైప్స్ ఆఫ్ హజార్డ్స్ అన్ని ఫైవ్ టైప్స్ లో మనం చెప్పుకున్నాం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీస్ సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీస్ మన సేఫ్టీ చూసుకోవడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి అనేది మనం ఇవాళ క్లాస్ లో చూద్దాం చూడండి ఇక్కడ ఫైవ్ పాయింట్స్ సిక్స్ పాయింట్స్ ఉన్నాయి ఈ సిక్స్ పాయింట్స్ మనకు తెలిసినవే ఉంటాయి మాక్సిమం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఏవైతే రిపీట్ చేసుకుంటామో వాటిలో నుంచి ఒక్కొక్క పాయింట్ మాత్రమే ఇక్కడ కవర్ అయి ఉంటాయి చూడండి ఫస్ట్ పాయింట్ డిటెక్ట్ అన్సేఫ్ కండిషన్స్ అండ్ వర్క్ ప్రాక్టీస్ బై ఇన్స్పెక్టింగ్ ద ఫెసిలిటీ రెగ్యులర్లీ కమిటీ రెస్పాన్సిబిలిటీ సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన ఫస్ట్ ఏంటి రెగ్యులర్గా సైట్ని విజిట్ చేయాలి విజిట్ చేసి అన్సేఫ్ కండిషన్స్ని వర్క్ ప్రాక్టీస్ దగ్గర వర్క్ ఏరియా దగ్గర ఖచ్చితంగా వర్క్ ప్రాక్టీస్ అండ్ అన్సేఫ్ కండిషన్స్ని రెగ్యులర్గా విజిట్ చేసి వాటిని డిటెక్ట్ చేయాలి డిటెక్ట్ కనిపెట్టుకోవాలి వాటిని రెగ్యులర్గా ఫెసిలిటీస్ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ వాటిని అవాయిడ్ చేస్తూ రావాలి అలాంటివి రాకుండా వాటిని మనకు సెట్ చేయాలి కమిటీ వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ అన్నమాట అది సేఫ్టీ కమిటీ చేయాల్సింది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ హెల్త్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఎవాల్యుయేట్ ద ప్రోగ్రామ్స్ ఎఫెక్టివ్నెస్ మీ కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా సేఫ్టీ గురించి ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి మీకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కంపల్సరీగా మీ హెల్త్ కోసం మీరు ఖచ్చితంగా ప్రోగ్రామ్స్లో ఎఫెక్టివ్గా వర్క్ అటెండ్ అవ్వాలి అటెండ్ అయ్యి వాటి గురించి తెలుసుకోవడం వల్ల కూడా మనం కొంచెం ఆ రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకున్నామనుకోండి ఇలా చేయకూడదు ఇలా చేయాలి ఇలా చేయకూడదు ఇలా చేయాలనుకున్నాం తెలుసుకున్నారంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకు ఎలా చేయాలో వర్క్ చేసేటప్పుడు కేర్ఫుల్నెస్ అనేది మనకు వస్తుంది నెక్స్ట్ ప్లాన్ ఇంప్రూవ్మెంట్స్ టు ఎగ్జిటింగ్ ప్రొసీజర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ అండ్ ప్లాన్ సేఫ్టీ ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ మనం ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం లేకపోతే ఆ ఉన్న ఎగ్జిట్ ప్రొసీజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేసి చేస్తున్నాం ఎగ్జిట్ ప్రొసీజర్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్లస్ మన సేఫ్టీ మన హెల్త్ కండిషన్స్ రూల్స్ని ఫాలో అవుతూ ఒక ప్లాన్ని మనం డిజైన్ చేసుకోవాలి అలా డిజైన్ చేసుకుంటూ మన బాడీకి అఫెక్ట్ అవ్వకుండా ఏదైనా మన ఇన్సెంటివ్స్ ఏమి డ్యామేజ్ అవ్వకుండా మనము వర్క్ చేసుకోవాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సేఫ్టీ కమిటీ అనేది ఈ రెస్పాన్సిబిలిటీ ఇది తీసుకుంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ ఆ కమిటీ అనేది తీసుకునేసి ఆ కమిటీ అనేది ఇవన్నీ ఏర్పాటు చేస్తుంటుంది అన్నమాట ఒకదాని మీద ఒకటి మనకు ఏవైనా హెల్త్ ఇష్యూస్ కానీ సేఫ్టీ కానీ వాటిని ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఉంటాం ఆ కమిటీ వాళ్ళే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ ఫాలో అవుతూ మనకు హెల్ప్ చేస్తుంటారు అన్నమాట మన హెల్త్ కోసం నెక్స్ట్ అసెసింగ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ నీడ్స్ ఎప్పుడైతే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ నీడ్ ఉంటుందో వాటిని మనకు అసెస్ చేయాలి మనకు సజెస్ట్ చేయాలి సజెస్ట్ చేసి మన ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నప్పుడు మనకి ఇవ్వాలి సపోజ్ ఇప్పుడు ప్లాంట్కి వెళ్తున్నాం ప్లాంట్కి వెళ్తున్నామంటే మనకు కంపల్సరీగా ఏముండాలి పీపీఈ అనేది కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే హెల్మెట్ ఉండాలి ప్లస్ షూస్ ఉండాలి ప్లస్ గ్లౌజెస్ ఉండాలి నెక్స్ట్ మాస్క్ ఉండాలి ప్లస్ ఎయిర్ ప్లగ్స్ ఉండాలి మళ్ళీ నెక్స్ట్ సేఫ్టీ బెల్ట్ అనేది కంపల్సరీగా మనకు ఉండాల్సిన పీపీఈ అనమాట అది పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది మనకు కంపల్సరీగా అవసరం అనమాట ప్లాంట్లోకి వెళ్తే ఎందుకంటే ఏదైనా ఒక మాడ్యూల్ మనం షిఫ్ట్ చేసేటప్పుడు మనకు హ్యాండ్స్కి తగలడము మన హ్యాండ్ అనేది ఏదో ఒక గాయం అవ్వడం అనేది జరుగుతుంటుంది అలా జరగకుండా మనం హ్యాండ్ గ్లౌజెస్ వాడాలి హెల్మెట్ నెత్తి మీద ఏదైనా పడినది అనుకో తల మీద ఏదైనా పడితే ఆటోమేటిక్ మనకు తల మీద దెబ్బ తాకుతుంటుంది అలాంటప్పుడు సేఫ్టీ హెల్మెట్ అనేది మనం వాడుకోవాలి సేఫ్టీ గ్లౌజెస్ సేఫ్టీ హెల్మెట్ అనేది మనం కంపల్సరీగా అవసరం ఉన్నప్పుడు దాన్ని అవసరం ఉన్నప్పుడు ప్లాంట్లోకి ఎంటర్ అవుతున్నామంటే కంపల్సరీగా వాడుకోవాలి నెక్స్ట్ ఓవర్సీన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రిపేర్డ్నెస్ అండ్ టెస్ట్ ఏదైనా మనకు ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు ఆ రెస్పాన్స్ కోసం ఖచ్చితంగా ఏదో ఒక ప్రిపేర్నెస్గా ఉండాలి ఏదైనా ఇప్పుడు సపోజ్ మనం 108 ఫోన్ చేస్తున్నాం అనుకోండి ఆ 108 ఫోన్ చేసినాం అనుకోండి ఆటోమేటిక్గా ఏమవుతుంది మనకు అంబులెన్స్ అనేది వస్తుంది వాళ్ళు రెడీగా ప్రిపేర్ అయి ఉంటారు అనమాట ఎక్కడి నుంచి కాల్ వస్తుందో ఫస్ట్ ట్రాక్ చేస్తారు ట్రాక్ చేసి మనం చెప్పగానే అడ్రస్ ఆ ట్రాకింగ్తో మన ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తారు అనమాట అలా కాకుండా మనకు వేరేలాగా కాకూడదు అనుకుంటే మనం ఓవర్సీస్ కింద ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రిపేర్డ్నెస్ అండ్ టెస్ట్ అనమాట మనకు ఎమర్జెన్సీ పర్పస్ ఏవైతే అవసరం ఉంటాయో
వాటిని మనం రెడీగా పెట్టుకోవాలి అనమాట. ఇప్పుడు 108 సర్వీసెస్ ఉన్నాయి, వెంటనే ఫోన్ చేసి వెంటనే మనకు విత్ ఇన్ 10 మినిట్స్ లో మనకు రీచ్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు రెడీగా అన్ని వెంటనే ఎప్పుడైతే కాల్ వస్తుందో వాటిని ట్రాక్ చేసి వెంటనే వాటిని ప్రాసెస్ చేస్తూ వచ్చేస్తున్నారు అనమాట. అలా మనకు ఎప్పుడైతే ఎమర్జెన్సీ పర్పస్ అనేది ఉన్నదో వాటికి మనం ఆటోమేటిక్గా ప్రీ ప్రిపేర్నెస్ అనేది ఉండాల, అప్పుడైతే మనం రీచ్ అవ్వగలుగుతాం అనమాట. నెక్స్ట్ పర్ఫార్మింగ్ ఏ జాబ్ సేఫ్టీ అనాలసిస్ అండ్ సర్వీసింగ్ ఏ రిసోర్స్ ఫర్ క్వశ్చన్స్ ఆన్ సేఫ్టీ అనమాట. ఇవి మనం జాబ్ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకుంటూ సర్వీస్ని మనం చేస్తున్నామన్నప్పుడు వాటి మీద సేఫ్టీ మీద క్వశ్చన్స్ అన్ని మనం తెలుసుకొని ఉండాలి. రిసోర్సెస్ గురించి అన్ని మనకు ఐడియా ఉండాలి. సపోజ్ మిషనరీస్ వర్క్ చేస్తున్నాం, ఆ మిషనరీస్ దగ్గర వర్క్ చేస్తున్నామంటే చాలా కేర్ఫుల్గా మనం వర్క్ చేసేటట్టు వాళ్ళు ఆ మిషనరీస్ తయారు చేసి అక్కడ ఏ క్లమ్జీ లేకుండా ఎక్కువ రిస్కీ ప్రాసెస్ లేకుండా ఆ రిస్క్ ఉన్నా కానీ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ని సింపుల్ వేలో ఎలా చేయాలి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి. ఆ కమిటీ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అనమాట, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ అనమాట. నెక్స్ట్ ఇమీడియట్లీ ఇన్వెస్టిగేట్ వర్క్ ప్లేస్ యాక్సిడెంట్స్ అనమాట. ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ మనం సైక్లే కంటే అయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకునేసి ఏదైతే ఏదాని వల్ల వచ్చింది, సపోజ్ ఏదైనా ఒక మాడ్యూల్ డ్యామేజ్ అయింది మనకి ఎడబడ్డది, అది ఎలా డ్యామేజ్ అయింది, మరియు దానివల్ల మనిషికి మనకి ఎలా డ్యామేజ్ జరుగుతున్నది మన వాళ్ళు మనకు అనేది ముందుగానే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకునేసి దాని గురించి సొల్యూషన్స్ ఆలోచించి అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో వాటిని నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఆ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకునేసి రెక్టిఫై చేయాలన్నమాట. అలాంటి యాక్సిడెంట్స్ అన్నింటినీ రెక్టిఫై చేయాలి. ఎవరు రెక్టిఫై చేస్తారు అవన్నింటినీ? ఒక కమిటీ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే చేస్తాయన్నమాట. సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఇవన్నీ ఈ కమిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి ఆ రెస్పాన్సిబిలన్నింటినీ అది క్లియర్ చేస్తూ వెళ్తుంది అనమాట. అది ఒక సేఫ్టీ అనమాట. అది మనకు ఒక కమిటీ చేసే సేఫ్టీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇవి మన సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీస్. వీటిలో కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఎలా క్వశ్చన్స్ అడుగుతుంటారంటే సపోజు మనం వర్క్ చేస్తున్న కండిషన్స్లో ఏదైనా కానీ వర్క్ కండిషన్స్ దగ్గర యాక్సిడెంట్ జరిగినాయి అప్పుడు నువ్వు ఫస్ట్ ఎవరికి ఇన్ఫామ్ చేస్తావు? దట్ మీన్స్ మీ సూపర్వైజర్స్ కానీ, ఒకవేళ అక్కడ సేఫ్టీ కమిటీ వాళ్ళు ఉన్నారంటే ఫస్ట్ సూపర్వైజర్కి చేస్తే ఆటోమేటిక్గా అతను కమిటీకి ఇన్ఫామ్ చేస్తాడనమాట. సపోజు అక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఎవరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు? ఏ టీం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారంటే ఒక సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీ టీం మాత్రమే వాటిని తీసుకొని సేఫ్టీ కమిటీ వాళ్ళు మాత్రమే దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకుంటారని మీరు ఆన్సర్స్ రాయాలి. ఆప్షన్స్లో అడుగుతుంటారు అనమాట, సేఫ్టీ వాళ్ళ, మేనేజర్ వాళ్ళ, లేకపోతే ఏమంటారు లిటరేచర్ వాళ్ళ, మార్కెటింగ్ వాళ్ళ, ఇవట్లా డిఫరెంట్గా అడుగుతుంటారు అనమాట. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది కమిటీ, సేఫ్టీ కమిటీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు మాత్రమే మనకు తీసుకొని వాటి గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంటారు. ఇది ఇవాళ క్లాస్.